ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం వేటపాలెం, రామన్నపేట, చల్లారెడ్డిపాలెం, పందిళ్లపల్లి, దేశీయపేట పంచాయతీలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 23 నుండి ఫిబ్రవరి 24 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తున్నట్లు మోటార్ వాహన తనిఖీ అధికారి కె విఘ్నేశ్వరరావు తెలియజేశారు. ఈ మేళాను ఆయా గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ప్రాధాన్యత గురించి వివరించారు. రవాణా శాఖ మే ముంగిట్లో రవాణా శాఖ ఎల్ఎల్ఆర్ మేళా, ఇది ప్రతి ఒక్కరు కూడా వాహన చోదకులందరూ కూడా లైసెన్స్ కలిగి ఉండాలనే నినాదంతో ప్రభుత్వం వారు ఈ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా డిటీసీ గారు సుబ్బారావు సార్, అంటే ఈ సుబ్బారావు గారు వారి ఉత్తర్వుల మేరకు ఎల్ఎల్ఆర్ మేళ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఎల్ఎల్ఆర్ మేళ జరుగుతూనే ఉంది. ప్రతి పంచాయతీలో ఇది ఫిబ్రవరి 24 వరకు ఎల్ఎల్ఆర్ మేళ నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఇది 9 నుంచి, నేను 7 కదా, డిసెంబర్ 7 నుంచి, అంటే జనవరి 7 నుంచి జరుగుతూనే ఉంది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 24 వరకు. రిక్వైర్మెంట్స్ ఏం సార్? వాళ్ళు ఏం తీసుకురావాలని చెప్పారా? ఒక ఆధార్ కార్డు, ఫోటో ఐడి ప్రూఫ్ కావాలి వాళ్ళకి. దీనికి 260 రూపాయలు ఉంటుంది. దానికి కామన్ సర్వీస్ ఛార్జెస్ వాళ్ళకు ఉంటాయి, ఏదో ఉంటుంది. దానిపైన మా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం 260 రూపాయలు కట్టాలి ఎల్ఎల్ఆర్కి.